వాక్యము ద్వారా నూతనపరచు ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పదమూడవ శుక్రవారము నేను భూమి మీదికి కరువును పంపుదును అది కూటికి నీటికి కలుగు కరువు కాదు ప్రభువు వాక్కునకే కరువు వచ్చును మొదటి పఠనము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయు వారలారా వినుడు అమావాస ఎప్పుడు ముగిను మనము ధాన్యము అమ్ముకోవలను గదా విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును మనము మరలా గోధుమలను అమ్ముకోవలను గదా అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును తూకములను హెచ్చింపవచ్చును దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు చొప్పుల చోడు వెల కూడా చెల్లింపలేని దరిద్రులను కొనవచ్చును అట్లే చచ్చు ధాన్యమును కూడా అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు సర్వోన్నతుడైన ప్రభువిట్లను చున్నాడు ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రదురుకుంకగా పట్టపగలే నేలపై చీకట్లు అలుముకొనున్నట్లు చేయుదును నేను మీ ఉత్సవములను అంత్యక్రియలుగా మార్చెదను మీ పాటలను శోకగీతములుగా చేసెదను చేసేదను అందరిని మొలల మీద గోనపట్ట కట్టుకొన చేసేదను అందరి తలలు బోడి చేసేదను తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని వృతికి విలపించినట్లే మీరు కూడా శోకింతురు దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును సర్వోన్నతుడైన ప్రభువిట్లను చున్నాడు నేను దేశము మీదికి కరువును పంపు కాలము వచ్చుచున్నది అది కూటికి నీటికి కలుగు కరువు కాక ప్రభువు వాక్కును వినకపోవుటయను కరువు వచ్చును ప్రజలు ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తరము నుండి తూర్పు వరకును ఇటునటు తిరుగాడుచు ప్రభువు సందేశము కొరకు గాలింతురు కానీ అది వారికి లభింపదు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచనము వరకు తరువాత యేసు అచ్చటి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చున్న మత్తయ్యి అనువాణితో నన్ను అనుసరింపుము అనెను అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు శుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి ఎందు కూర్చుండిరి అది చూచిన పరిశీయులు మీ బోధకుడిట్లు శుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి ఆ మాటలను ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తునికే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా నాకు కారుణ్యము కావలియును గాని బలి అవసరము లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు నేను పాపులను పిలువ వచ్చిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసెయులకు ప్రత్యుత్తరమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక